ముందుగా ఈ గద్దలకొండ గణేష్ని ఆశీర్వదనానికి వచ్చిన మా సింగిల్ హ్యాండ్ గణేష్ విక్టరీ వెంకటేష్ గారికి బిగ్ థ్యాంక్స్. మై కోబ్రా, నేను ఫోన్ చేసి రాత్రి సార్ ఒక మాట మాట్లాడాలి అని చెప్పగానే టక్కని ఫోన్ చేశారు. మీరు కొంచెం రావాలి, వస్తే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా ఓకే చెప్పారు. అంత పెద్ద మనసు ఆయనది సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన బిజీ షెడ్యూల్లో కూడా మా టైం చేసుకుని మా ఆడియో ఫంక్షన్ మా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినందుకు. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇది నా తొమ్మిదో సినిమా. ఇప్పటివరకు ఏదో ఎక్స్పెరిమెంట్ సినిమా అంటూ, క్లాస్ సినిమాలు అంటూ, లవ్ స్టోరీలు అంటూ ఏదో ఒకటి చేశాను. కానీ ఫస్ట్ టైం ఒక మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరబ్బా, మామూలుగా లేదమ్మా. చిరంజీవి గారు ఎప్పుడు చెప్తుండేవారు, అరే మేము మాస్ ఎందుకు చేస్తాం, నీకు అర్థం కావట్లేదు, మాస్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా రుచి కొంచెం చూశాను డాడీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషలీ ఈ సినిమాకి అందరి గురించి మాట్లాడతాను, ఆయన అందరి గురించి లాస్ట్లో మాట్లాడతాం. సో ఈ సినిమా అవ్వడానికి కారణమైన ముఖ్య వ్యక్తి హరీష్ శంకర్ గారు. ఫస్ట్ మీలాగా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరిలాగా చాలా సంవత్సరాలు కరెక్ట్గా మా దాహం తీరేసి హిట్ ఎవరిస్తారు రోజు థియేటర్కి వెళ్తున్నాం వెనకోస్తున్నాం, కానీ కరెక్ట్ గబ్బర్ సింగ్ చూసినప్పుడు అబ్బా ఇది సినిమా అని ఆ రోజు అనిపించింది. ఆ రోజు అలాంటి డైరెక్టర్ మా బాబాయ్కి అంత పెద్ద సినిమా ఇచ్చిన ఆయన ఈరోజు నాతో చేయడం నిజంగా నా అదృష్టం. అసలు అమేజింగ్ పర్సన్, సూపర్ ఎనర్జీ ఆయనకి సెట్లో కూడా. ఇందాక నేనేదో చేశాను అంటున్నారు, బట్ దానికి డెఫినెట్గా ఆయన ఇచ్చిన సపోర్టు, ఆయన ఇచ్చిన గైడెన్స్ అని ఉండడం వల్ల ఈ క్యారెక్టర్ని ఇలా ప్లే చేయగలిగాను. అండ్ మా ప్రొడ్యూసర్